మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం కాలకల గ్రామంలో గత రాత్రి సుమారు 50 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురికాగా నేడు అధికారుల బృందం గ్రామంలో పర్యటిస్తుంది. గ్రామానికి చెందిన ఒక మహిళ అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందగా అదే కాలనీకి చెందిన పలువురు వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవుతుండటంతో స్థానికులు వెంటనే అధికార దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన అధికారులు ప్రత్యేక వైద్య బృందాన్ని గ్రామాలకు రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నేడు ఉదయం నుండి గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి ట్యాంకులను పరిశీలించడంతో పాటు శాంపిల్స్ సేకరిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపం వల్ల కలుషిత నీరు తయారవుతుందని, అది తాగడం వల్లనే అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అధికారులు మాత్రం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లనే అస్వస్థతకు గురై ఉండాలని అనుమానిస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో పూర్తిస్థాయి సర్వే చేసి అధికారులకు నివేదిక సమర్పిస్తామని ఎంపీడీఓ యాదగిరి రెడ్డి తెలిపారు. గ్రామంలో నిన్నటి నుండి వాంతులు విరేచనాలు అవుతా ఉన్నాయి. వాంతులు విరేచనాలు దాదాపుగా 30-40 సంవత్సరాల ఏజీ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా అవుతున్నాయి. ఒకరిద్దరు పిల్లలు కూడా రావడం జరిగింది. వెంటనే డిఎంహెచ్ఓ గారు, మా హెల్త్ డిపార్ట్మెంటు, మా ఏఎన్ఎంలు, మా ఆశా వర్కర్లు, ప్రభుత్వం తరఫున, హెల్త్ తరఫున అందరూ కూడా ఇక్కడ ఉండి నిన్న నైట్ అంతా కూడా త్యాగారం చేసినట్టుగా ఇక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మా డిపిఓ గారు, డిఎల్పిఓ గారు, మా ఎంపీడిఓ గారు, మా అదేవిధంగా ఎంపీపీ గారు అందరూ కూడా, అక్కడ ఎంపీపీ గారు, సర్పంచ్ గారు అందరూ కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నాం. మన మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు హెల్త్ డైరెక్టర్ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఈ డిసీజ్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. అసలు వాటర్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేమైనా వచ్చిందా అనేది క్లారిటీ లేదు. కానీ అది ఏ టైప్లో వచ్చినప్పుడు కూడా దాన్ని వెంటనే స్పందిస్తున్నాం, వెంటనే రెస్పాండ్ అవుతున్నాం. వాళ్ళ ఇండ్లకి ఇలా ఈ కళాకాల గ్రామంలో దాదాపుగా 3-4 వేల హౌసెస్ ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా చీర సర్వే పెట్టుకొని దాదాపు 6 టీంలు ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి వ్యక్తిని పలకరిస్తున్నాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నదా, జ్వరం వచ్చిందా, లేకపోతే డైరియానా కానీ ఏమైనా వచ్చిందా, అయితే కంప్లీట్ కూడా చీర సర్వే చేస్తుంది మీ ఊళ్ళో. కాబట్టి ప్రభుత్వం అలర్ట్గా ఉంది. మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము కానీ, పొలిటికల్గా కానీ, లేకపోతే అధికారులు కానీ, అనధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉన్నాం. అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాకు అందరికీ ఉంటుంది. కానీ ఎవరు కూడా ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఇది రెయిన్ సీజన్ కాబట్టి కంటిన్యూగా 15 రోజులు వర్షం పడింది కాబట్టి ఎక్కడైనా పైప్ లైన్ లీకేజ్ కావచ్చు, ఇంకేదైనా ఉండి ఉండవచ్చు. దాన్ని కూడా మిషన్ భగీరథ వాళ్ళు ఇక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా సాయంత్రానికి ఈ ఊళ్ళో అన్ని విధాలు కంట్రోల్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటే ఇలా. మనోహరాబాద్ మండల్ కల్లకల్ గ్రామంలో నిన్న సాయంత్రానికి వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల కొంతమందికి మోషన్స్ అండ్ వామిటింగ్స్ అవ్వడం జరిగింది. అలా జరిగిన వారిని గుర్తించి వెంటనే స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి హెల్త్ టీమును అలర్ట్ చేసి వారికి ఆ పరిణామాలకు కావాల్సినటువంటి మెడిసిన్ అందించి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు చెందాల్సిన అవసరం లేదు. ఇళ్లల్లో ప్రతి ఒక్కరు కూడా వేడి చేసిన నీటిని తాగుతూ వంట పదార్థాలపై రెగ్యులర్గా మూతలో ఉండే విధంగా చూసుకుంటూ జాగ్రత్తలు పాటించాలని నేను విజ్ఞప్తి చేస్తాను.